దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ టీవీ కార్యక్రమం వీక్షిస్తున్నట్టు మీ అందిస్తున్నటువంటి మీ అందరికీ, దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా నా వందనాలు తెలియపరచుకోండి. శుభాభివందనాలు. అందరూ బాగున్నారు కదా? మరి నేను చెప్పేటువంటి నా సాక్ష్యంలో, వాక్యంతో కూడిన సాక్ష్యం అనే దాంట్లో ఇప్పుడు నాకు దేవుడు చూపించినటువంటి దర్శనాల గురించి వరుసగా సీరియల్గా చెప్పుకుంటూ వస్తున్నా. గత ఎపిసోడ్ 26వ ఎపిసోడ్ అయ్యింది. మొత్తం నేను బిగించేసిన తర్వాత చెప్తున్నటువంటి ఎపిసోడ్స్లో ఈరోజు 27వ ఎపిసోడ్గా మరి నాకు చూపించినటువంటి దర్శనాల్లో 6వ దర్శనం, ఆ దర్శనం గురించి చెప్పి మరి తర్వాత దాని గురించి చిన్న వాక్యంతో కూడినటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఇంకో దర్శనానికి వెళుతూ ఉన్నాం. మరి ఆ దర్శనం ఏంటి అనేది, ఆ 6వ దర్శనం అంటే 2012 8వ తారీఖు జూలై నెల, అంటే అప్పటికి నేను ఇంకా బాప్తిజం తీసుకోలేదు, చర్చికి నడవటం మొదలుపెట్టాను. 2-3 నెలలైంది అప్పటికి 5 దర్శనాలు వచ్చేసినాయి. చర్చికి నడవటం మొదలుపెట్టాను, చర్చికి నడవకముందే బిగిన్ అయిన దర్శనాలు రావటం, అప్పటికి 5 దర్శనాలు అయిపోయింది. 6వ దర్శనంగా జూలై నెలలో 2012లో, అంటే ఇప్పటికీ 10 సంవత్సరాల క్రితం అన్నమాట, దర్శనం వచ్చింది. అది 8/7/2012. ఈరోజు రాత్రి కలలో ఒక దర్శనం ఇలా కలిగింది అని రాసుకున్నాను నేను ఇచ్చినటువంటి ఆ బుక్లో. నేను ఒక్కడనే కాలినడకన ఒక వంతెనపై నుండి వెళ్ళుచున్నాను. ఆ వంతెన కేసర బ్రిడ్జి, అంటే విజయవాడ దగ్గర ఉన్నటువంటిది, దానికంటే పెద్దగాను ఎత్తుగాను ఉండగా అడుగున బాగా వెడల్పైన నది పారుచున్నది. వంతెనపై నుండి చూస్తుంటే క్రింద నీళ్లు 2-3 తాళ్ళ లోతులో కింద భాగంలో ప్రవహిస్తున్నాయి. ఆ వంతెనకు పక్కన రెయిలింగ్స్ లేవు. ఆ వంతెనపై నడుచుకుంటూ ఏదో జాస్తో పక్కగా నడుచుతున్నాను. తేరుకుని చూచి, అయ్యో ఇంత పక్కగా నడుస్తున్నానేమిటి, కళ్ళు తిరిగి నీళ్ళలో పడిపోతే ఇంకా ఏమైనా ఉన్నదా అనుకుంటూ కొంచెం వంతెన మధ్యకు వచ్చి నడుస్తున్నాను. మరి మీకు ఇదంతా చదివేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎదురుగా 2 ముగ్గురు కుర్రవాళ్ళు ప్యాంటు చొక్కాలతో ఉన్నారు, వస్తున్నారు. వాళ్ళు వంతెనకు పక్కగా నడుస్తుంటే వాళ్ళకు బొత్తిగా భయం లేకుండా పోయింది అని నేను అనుకుంటున్నాను. అందులో ఒక ఆయన నా కళ్ళ ముందే ఈత కొరకు దూకినట్లు నదిలోకి దూకేశాడు. కానీ అతనికి ఏమీ కాల, ఎందుకంటే ఆయన పడిన చోటనే తిన్నగా నదిలో రబ్బరి బోటు ఒకటి పెట్టబడి ఉంది. నీళ్లు కూడా మోకాల్లోతు మాత్రమే ఉన్నాయి. అతను నీళ్ళలో దిగి కేరింతలు కొడుతూ నడుచున్నాడు. నది అంతా కూడా లోతు లేకుండా అడుగున ఉన్న ఇసుక నీళ్ళలో నుంచి పైన నాకు కనిపిస్తూ ఉంది. అప్పుడు నేను ఇలా అనుకుంటున్నా, అంత ఎత్తులో నుంచి దూకిన అడుగున రబ్బరు బోటు ఉన్నది, మరియు నీళ్లు లోతు లేవు కాబట్టి అతనికి ఏ ప్రమాదం జరగలేదు అని నేను అనుకుంటున్నా. ఇంతలో మెలకు వచ్చేసి, ఈ కళ ద్వారా నన్ను బాప్తిజం తీసుకోమని దేవుడు ఆదేశించినట్లుగా నేను గ్రహించాను. ఇంతకుముందే ఒక దర్శనం చూపించాడు, నీకేం భయం లేదు, మరి నీళ్లు పీకలోతు కంటే ఎక్కువ లోతు రావు, నువ్వు మరి దాటవచ్చు అని ఒక దర్శనం చూపించారు ఇంతకుముందే. ఇంతకీ నేను ప్రభువులోకి వచ్చి ప్రభు నామాన్ని ఎరిగి చర్చికి వెళుతుండగా 3-4 నెలలకే ఇవన్నీ వచ్చేస్తున్నాయి. మేము బాప్తిజం తీసుకోవటం ఇంకా మరి ఇంకా 3 నెలల టైం ఉంది. అక్టోబర్ నెలలో ఇస్తారు ప్రతి సంవత్సరం బాప్తిజాలు మా యొక్క చర్చిలో. ఈలోగా 2వ దర్శనం బాప్తిజం తీసేసుకోమని వచ్చింది. నిజంగా ఈ కళ ఇంత స్పష్టంగా నేను రాయగలిగానంటే, ఇది మామూలుగా ఆషామాషికి వచ్చిన కళ్ళ అయితే ఎవరికైనా గుర్తుండవు. ఈరోజు ఇప్పుడు మీ ముందు నిలబడ్డాను. ఇది 10 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి దర్శనం కళ్ళలో. ఆ దర్శనం ఇప్పుడు నా కళ్ళ ముందు కనపడతా ఉంది. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. విజయవాడ దాటిన తర్వాత హైదరాబాద్ వెళ్ళే రూట్లో కేసర బ్రిడ్జి, మరి కృష్ణానదికి ఉపనది అయినటువంటి నది ప్రవహిస్తూ ఉంటుంది. దాన్ని కేసర అనే ఊరు దగ్గర పెద్ద బ్రిడ్జి ఉంటుంది. ఆ బ్రిడ్జి మీద బస్సులు వెళుతూ ఉంటాయి. ఆ బ్రిడ్జి నుంచి పైనుంచి మనం వెళుతుండగా చూస్తే కింద నీళ్లు చాలా లోతుగా ఉంటాయి. అంటే అంత ఎత్తుగా, అంటే ప్రవాహం వచ్చినప్పుడు అది చాలా ఎత్తుగా వస్తుంది కాబట్టి అంత ఎత్తుగా కట్టారు. 2-3 తాళ్ళ లోతులో ఉన్నట్లుగా ఇప్పుడు నేను చూసిన దర్శనం, అంతకంటే పెద్ద
కింద లోయలాగా ఉంది, అంత పెద్ద ఎత్తున వంతిని ఉంది. అంత లోతులో అంత పైనుంచి మనం చూస్తూ ఉంటే కింద నీళ్లు ఎక్కడో ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అట్లా కనబడుతుంది, ఆ వంతినిలాగా కనిపిస్తుంది, కానీ ఆ వంతిని కంటే ఇంకా పెద్దది. నేను నడుచుకుంటూ వస్తున్నా, నడుచుకుంటూ వస్తూ ఉంటే ఒంటరిగా నడుచుకుంటూ వస్తున్నా, అది దర్శనంలో కిందకు చూసా, అమ్మో ఇంత, దాని పక్కన వంతెనకి రెయిలింగ్స్ లేవు, అంటే పట్టుకోటకి ఏమి లేవు. నేను మామూలుగా నడుచుకుంటూ పక్కన నుంచి వస్తే అయ్యో ఎంత ఎత్తునున్న వంతెన నుంచి వస్తున్నాను, నేను చూసుకోలేదు, పక్కెళ్ళాను ఏమైనా కళ్ళు తిరిగి కింద పడిపోతానేమో అని చెప్పి మళ్ళీ రోడ్డుకు మధ్యకి వచ్చి నడుస్తా ఉన్నా. నడుస్తూ ఉంటే ఎదురుగా ఇద్దరు కుర్రాళ్ళు, ఒక 20-25 సంవత్సరాల వయసు ఉన్న కుర్రాళ్ళు, ప్యాంటు చొక్కాలు వేసుకున్నారు. వాళ్ళు గెంతుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు నా ఎదురుగా. అసలు వీళ్ళకి ఏం భయం ఏం లేదు, అట్లా గెంతుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు, కాల్జారి కింద పడిపోతారన్న భయం కూడా లేదు అని నేను అనుకుంటూ ఉన్నా. ఆ ఇద్దరు నా ఎదురుగా వస్తూ వస్తుండగానే ఒకడు ఆ పక్కన అది ఆ వంతిని పక్కకి వెళ్ళి డామని కిందకి దూకేశాడు నీళ్ళలో. నాకు భయం వేసింది, ఎంత ఎత్తు నుంచి దూకే, ఎట్లా ఉందంటే అతను ఏదో కింద చిన్నదా ఒక గజం రెండు గజాల లోతులోకి దూకినట్టుగా దూకేశాడు. ఏంటి ఇట్లా దూకేశాడు, ఏమైపోతాడా అని నేను చూస్తే, పైనుంచి చూస్తుంటే అతనికి ఏమీ కాల, అతను పడిన చోటు ఒక రబ్బర్ బోటు ఉంది. రబ్బర్ బోటు అంటే మీకు తెలుసు కదా, దాని మీద పడితే ఏమీ ప్రమాదం జరగదు, అతనికి దెబ్బ తగల. తీరా నీళ్ళు ఎంత లోతున్నాయి అని చూస్తే అతను ఆ బోట్లోంచి దిగి నడుస్తున్నాడు. అతను మోకాల లోతులో ఉన్నాయి నీళ్లు. నాకు పైనుంచి చూస్తూ ఉంటే కింద ఉన్న ఇసుక కనబడుతుంది నీళ్ళలోంచి. ఆ కుర్రాడేమో ఆ మోకాళ్ళ లోతులు నీళ్ళలో కేరింతలు కొడతా, మామూలుగా ఆడుకుంటూ ఉంటారు కదా పిల్లలు, కేరింతలు కొడతా ఆడుతా ఉన్నాడు. ఇదేంటి ఇంత విడ్డూరంగా ఉంది, ఎంత పెద్ద దీంట్లోంచి ఎత్తు నుంచి దూకేస్తే మనిషి ఎవరైనా చచ్చిపోవాలి కదా. ఇక్కడ జరిగింది ఏంటి, అక్కడ బోట్ ఎవరు పెట్టారు, రబ్బర్ బోట్, అక్కడ నీళ్లు లేకుండా తక్కువ లోతులు నీళ్ళు ఎవరు ఉంచారు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఇదంతా మరి ఎంత ఎత్తులోంచి దూకినా కూడా అతనికి ఏం ప్రమాదం జరగకోకుండా కాపాడి ఉండటానికి కారణం అక్కడ ఉన్న రబ్బర్ బోటు, అవి అంత లోతులుగా నీళ్లు లేకపోవటమే అని చెప్పి అనుకుంటా ఉన్నా. ఇంతకు మేళకు వచ్చి ఏంటి దీని యొక్క అర్థం, పొద్దున ఇట్లా దర్శనం వస్తుంది, ఆ దర్శనం వచ్చిన తర్వాత ఏంటి అర్థం అని నాకు పైగా ఈ దర్శనాలు అయితే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి కదా. ఇప్పుడు మీకు 10 సంవత్సరాల క్రితం దర్శనం నా కళ్ళ ముందు ఎట్లా కనబడుతుందో అప్పుడు కూడా నా పొద్దున్నే నాకు గుర్తుండేది. మామూలుగా వచ్చిన కళ్ళు అయితే ఏమి గుర్తుండవు, కానీ దర్శనాలు గుర్తుంటాయి. ఇదంతా ఏదో చక్కగా ఉందని చెప్పి ఒక కాగితం మీద రాసుకున్నా. అసలు ఏంటి దర్శనం, నేను వెళుతూ మరి ఇంత రెయిలింగ్స్ లేవు పడిపోతామని భయపడుతూ ఉంటే ఆ పిల్లలు దూకితే వాళ్ళకి ఈ ఏర్పాట్లని చేసింది ఎవరు. అప్పుడు నేను గ్రహించింది ఏంటంటే, బాప్తిజం అనేది తీసుకుంటే అందరూ అనుకుంటూ ఉంటారు ఒక దీంట్లో బందికానాలో పడిపోయినట్టే వీళ్ళు ఏ యొక్క పనులు చేయటానికి వీల్లేదు, దేవుడు నామంలో ధ్యానించుకుంటూ ఉండాలి, మరి అంత నిష్టగా అందరూ ఉండలేరు అని అనుకుంటూ ఉంటారు. అట్లా నువ్వు అనుకుంటున్నావేమో, బాప్తిజం తీసుకుంటే ఆ యొక్క నదిలో పడిపోయినట్టుగా నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నేను ఈ ఏర్పాట్లు ఏమి చేస్తున్నానంటే నువ్వు తీసుకున్న తర్వాత నీకు వచ్చే ఇబ్బందులు ఏమీ రాకుండా నేను చేస్తాను. అంత పెద్ద ఎత్తు నుంచి దూకిన ఆ పిల్లాడు ఏమి ఇబ్బంది పడకుండా ఎలా జరిగింది, అడుగున ఒక రబ్బర్ బోటును నేను ఉంచాను, అలాగే నీళ్లలో నీళ్లు లోతు లేకుండా నేనే చేశాను. కాబట్టి నువ్వు ఆ పిల్లాడు దూకటం వల్ల అతనికి ఏమి ప్రమాదం జరగల, కాబట్టి నువ్వు దూకినా అంటే నువ్వు బాప్తిజం కొరకు నీళ్ళలో దిగినా, నువ్వు దూకినా నీకు ఏమి కాదు, నేనున్నాను అని చెప్పేసి దర్శనం. అంతకుముందు దర్శనంలో అయితే ఒక పెద్ద ఎద్దు రూపం దాల్చి బండిని తీసుకెళ్ళి ఒకటి గట్టు మీద పెట్టేసి మీరు వచ్చేయండి మీకేం భయం లేదు నేనున్నాను అని చెప్పాడు. ఇక్కడ దర్శనంలో ఇలా చెప్పారు, బాప్తిజం తీసుకోమని మళ్ళీ రెండోసారి దర్శనం వచ్చేసి వెంటనే ఉదయం మరి లేచి పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పాను, అయ్యా నాకు ఇట్లా దర్శనం వచ్చిందంటే ఇంకేముంది మిమ్మల్ని బాప్తిజం తీసుకోమని దేవుడు ఆదేశిస్తున్నాడు, అదంతా ఆ నీళ్లు ఆ నీళ్ళలో దిగటం ఇదంతా నువ్వు సంశయిస్తున్నావేమో, నువ్వు సంశయించక్కర్లేదు, నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడు చెప్తున్నాడు, మీరు బాప్తిజం తీసుకోవచ్చండి, రేపు అక్టోబర్ నెలలో ఇంకా 3 నెలలు ఉంటుంది అప్పటికి, అక్టోబర్ నెలలో బాప్తిజాలు తీసుకోవచ్చు అని చెప్పింది. ఇప్పుడు దీంట్లోంచి ఎక్స్ప్లెనేషన్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే,
ఈ బాప్తిజం తీసుకోకపోతే ఏంటి, ఎందుకు తీసుకోమని దేవుడు అంటున్నాడు అనేది కూడా ఉంది. బాప్తిజం మనం తీసుకోలేదు, మామూలుగా చర్చికి వెళ్తాం, వస్తున్నాం, ఆ దేవుడిని ఆరాధిస్తున్నాం. ఏంటి అంటే, మార్క్స్ వార్త 16:16 చెప్పబడింది ఏంటంటే, ఈ యొక్క దేవుణ్ణి గురించి నమ్మి బాప్తిజం తీసుకున్న వాళ్ళంతా రక్షింపబడతారు, లేని వాళ్ళుకి శిక్ష విధింపబడుతుంది అని ఉంది. అంటే బాప్తిజం అనేది తప్పనిసరిగా తీసుకోవాలి, తీసుకుంటేనే రక్షింపబడతారు, లేకపోతే వారు శిక్ష విధించబడుతుందంటే మరి నరకానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క బాప్తిజం ద్వారా నువ్వు పూర్తిగా ఇదిగో నేను దేవుణ్ణి అంగీకరించాను అని నువ్వు చెప్పడం జరుగుతుంది. పూర్తిగా దేవుణ్ణి అంగీకరించితేనే దేవుడి యొక్క రక్తంలో మనం కడగబడతాం, మన మీద ఉన్నటువంటి పాపాలన్నింటినీ దేవుడు కడిగి వేస్తాడు. ఆ కడిగి వేయటం ద్వారా మనం పరలోకానికి వెళ్ళగలుగుతాం. కాబట్టి ఇది తప్పనిసరిగా తీసుకోవలసినటువంటి కార్యం అయి ఉంది అని చెప్పి మరి నేను గ్రహించడం జరిగింది. అట్లాగే కీర్తన 18:15 కూడా ఏం చెప్పారు అని అంటే, ఆయన బలమైన చేతితో మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఆయన ఎర్ర సముద్రాన్ని ఆయన బలమైన చేతితో చీల్చి వేశాడు. అలా ఆయన యొక్క హస్తం కింద మనం ఉంటే ఏ ప్రవాహం కూడా మనల్ని ఏమీ చేయలేదు. అలాగే యెషయా గ్రంథం 43 కూడా చెప్పడం ఏం చెప్పడం జరిగిందంటే, ఎంత పెద్ద ప్రవాహం అయినా కూడా ఆ నీళ్లు నీ మీద పొర్లి పారవు అని చెప్పడం జరిగింది. ఎంత ప్రవాహం అయినా రానిగాక ఆ నీళ్లు నీ మీద పొర్లి పారవు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ జరిగేది ఏంటంటే, ఎంత ప్రమాదం వచ్చినా కూడా నిన్ను కాపాడేటువంటి దేవుడు ఉన్నాడు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ దర్శనం ద్వారా బాప్తిజం తీసుకోమని దేవుడు నాకు చెప్పినట్టుగా నేను గ్రహించడం జరిగింది. ఇకపోతే మరి 7వ దర్శనం నాది, ఇది 11/8/2012. అంటే ఇది ఖచ్చితంగా ఇది జరిగిన తర్వాత ఒక నెలకి దర్శనం వచ్చింది. ఆ దర్శనం చదువుతున్నా వినండి. ఈరోజు రాత్రి కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. విడువను నేను ఎడబాయనని నాకు అభయం అసంగిన దేవా అనే పాట రాసి ఉన్న ఒక కాగితాన్ని మా విశ్వాసి ఒక చర్చి మెంబరు ఒకరు నాకు ఇచ్చి, ఇది బాగుంది దీనిని మీరు పాడండి అని నాకు ఇచ్చారు. ఆ రాత్రి కలలో ఇలా జరిగింది. విడువను నిన్ను ఎడబాయనని నాకు అభయవసంగైన దేవా అని ఒక స్తుతి గీతం ఉంది. దేవుడు విడువను ఎడబాయను అనేటువంటి గొప్ప వాగ్దానం మరి మనకు చేసి ఉన్నాడు. దాని మీద బేస్ అయ్యే ఆ పాట స్తుతి గీతం రాయబడి ఉంది. ఆ పాటని పాడమని మా యొక్క మెంబర్ వచ్చి, అయ్యా ఇది పాడు అంటే, దేవుడు ఆ పాటలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, నిన్ను విడువను ఎడబాయనని దేవుడు చెబుతున్నాడు. దేవుడికి ఇంత ప్రేమ ఏంటి, నన్ను విడువను ఎడబాయనని చెప్తున్నాడు. ఎంత నేనేమి ఆయనకి అంత ఏమి చేశాను అని నేను ఆలోచించుకుంటూ వచ్చాను. అంటే దేవుడి యొక్క ప్రణాళికలో కొంతమందిని ఏర్పరచుకోవడం జరుగుతుంది. ఏర్పరచుకుని ఆయన మరి వారిని విడువడు ఎడబాయడు, వారికి తోడుగా ఉంటాడు. ఆయన విడుకోకుండా మరి తోడుగా ఉంటాడు. విడువను ఎడబాయను అనే దాని మీద ఎక్కడ ఏముందని నేను చూశాను. యెహోషా గ్రంథం 1:6 ఏం చెప్పబడిందంటే, దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. మోషే యొక్క పని అయిపోయింది, వాళ్ళందరిని ఇజ్రాయెల్ ప్రజలందరినీ తీసుకొస్తూ ఉన్నాడు. ఆయన యోర్దాన్ నది దాటడు, ఆయన ఇక్కడే చనిపోతాడు. ఆ తర్వాత ఆ పని అంతా నీకు అప్పచెప్తున్నాను, అయితే ఈ యొక్క పని నేను ఎలా చేయగలను అని అనుకుంటావేమో యెహోషువతో అంటున్నాడు. ఆ యొక్క యెహోషువ గ్రంథంలో 1:6 చెప్పబడి ఉంది. మరి ఆయన ఏం చెప్తున్నాడంటే, విడువను నిన్ను ఎడబాయను, నీకు ఎప్పుడు తోడుగా ఉంటాను నేను అని ఆయనకి చెప్తా ఉండటం జరిగింది. ఆ యొక్క పదాలు నాకు చెప్తారు, నిన్ను విడువను ఎడబాయను అంటే నేను ఏదో చేయవలసిన పని ఉంది, ఆ పని చేయటానికి నేనేమో కంగారు పడాల్సిన పని లేదు, ఆయన నన్ను విడువడు ఎడబాయడు. యెహోషువకి పెద్ద పని ఉంది ముందు, ఆ పని చేయటానికి నిన్ను విడువను ఎడబాయను అని ఎలా చెప్పాడు, అలాగే నాకు కూడా చెప్పినట్లుగా నేను గ్రహించడం జరిగింది. అంతేకాదు, ద్వితీయోపదేశ కాండం 31:6 ఈ మోషే చెప్తాడు ప్రజలందరితో, బాబు మిమ్మల్ని ఇంతకాలం నేను నడిపించుకుంటూ వచ్చా,
ఇక దేవుడు ఆజ్ఞ ఏంటంటే, ఇక నీవు యోర్దాన్ నది దాటి అక్కడికి వెళ్ళే పని లేదు, నీవు ఇక్కడ చనిపోతావు, మరి వేరే యెహోషువని నేను ఏర్పాటు చేసుకున్నాను చెప్పాడు. మీరు అధైర్యపడద్దు, నేను లేనని మీరు కంగారు పడవద్దు. దేవుడు ఆయన మిమ్మల్ని విడువడు ఎడబాయడని మళ్ళీ ఆయన కూడా అదే పదాలు అంటాడు. ఆయన యెహోషువను విడువను ఎడబాయనని చెప్పాడు, మిమ్మల్ని కూడా విడువడు ఎడబాయడు. కాబట్టి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు వెళ్ళండి అని చెప్తారు. కాబట్టి విడువను ఎడబాయను అనే పాటని పాడమని ఒక విశ్వాసి నాకు ఇచ్చారు అంటే అర్థం దేవుడు నాకు చెప్తున్నాడు, ఇదిగో నిన్ను విడువను ఎడబాయను. మరి ఎంత మంచి ఆ యొక్క ఆ వాగ్దానం నాకు చెప్పటం. ఎందుకు అని అంటే, నేనేదో చేయవలసిన పని ముందు ఉంది, ఆ పనిలో నాకు ఆయన తోడుగా ఉంటాడని నేను గ్రహించడం జరిగింది. అప్పటికి నేను ఇంకా బాప్తిజం తీసుకోలేదు. 2012 ఫిబ్రవరి నుంచి దర్శనాలు వస్తున్నాయి, ఇది ఆగస్టులో దర్శనం, ఇంకా అక్టోబర్ వరకు వెళ్ళాలి, ఎప్పుడు నేను బాప్తిజం తీసుకోవాలి అని అంటే, ఇక ఆ తర్వాత సెప్టెంబర్ నెలలో 6 2012 ఒక దర్శనం ఇలా వచ్చింది. అది ఏంటంటే, ఈరోజు రాత్రి కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. ఒక పెద్ద జల ప్రవాహం వచ్చింది, వాగులు వంకలు పొంగి మెట్టలు కరిగి ప్రవహిస్తున్నాయి. కొద్దిసేపట్లోనే అంత జలమయం అయిపోయింది. అయితే ఆ జల ప్రవాహం మధ్యలో ఒక ఏనుగు రూపంలో ఉన్న ఒక ఆయన, చూచారా ఎంత ప్రవాహంలో కూడా నేను స్థిరంగా ఉన్నాను, నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, నేను మోషేను యాకోబును అని అంటున్నాడు. నేను ఆ స్థిరత్వం చూచి అన్నీ కొట్టుకుపోతున్నా ఆయనకు ఏమీ కావట్లేదు ఏంటి అని ఆశ్చర్యంతో చూస్తున్నాను. ఇది కళ. ఈ కళ ద్వారా దేవుని హస్తం తోడుగా ఉన్నవారు ఎంత పెద్ద ప్రమాదంలోనైనా రక్షింపబడతారని దేవుడు నాకు బోధించినట్లు గ్రహించాను అని అప్పుడు రాసుకోవడం జరిగింది. దానిలో ఇంకా వివరణ ఏముందా అని చెప్పి నేను తర్వాత కాలంలో నేను వివరంగా చూడటం జరిగింది. ఇప్పటికి ప్రవాహాలు మూడో ఇది, మొట్టమొదటి ప్రవాహం ఈ ఎడ్లు బండి ప్రవాహం, తర్వాత పెద్ద ఈ ఒత్తిడి మేంచి ప్రవాహంలో తోకటం, ఇది మూడో ప్రవాహం. ఇక జల ప్రవాహం వచ్చేస్తున్నట్టు మేము నుంచునే ఉన్నాం, నేను నుంచునే ఉన్నాను, పెద్ద ప్రవాహం ఎటు నుంచి నీరు వచ్చేస్తుందో వచ్చేస్తూ ఉంది. నిజంగా ఇప్పుడు చదవగానే నాకు దర్శనం నా కళ్ళ ముందుకు వచ్చేస్తుంది. ఏం జరిగింది అక్కడ, నాకు ఏం చూపించారు, ఇది ఎవరికైనా గుర్తుంటుందా 10 తర్వాత ఇలా అప్పుడు ఏదో కళ్ళ వచ్చిందంటే ఎవరికైనా మామూలు కళ గుర్తుంటుందా? గుర్తుండదు. కానీ ఇది దర్శనం అంటాక ఇది రుజువు నిదర్శనం. దర్శనాలు మాత్రం అలాగో, ఎందుకంటే దేవుడు మైండ్కి ఆజ్ఞాపిస్తాడు కావచ్చు, మైండ్ మీద ముద్రించబడిపోతూ ఉంటుంది. ఇక ఎంత జల ప్రవాహం అంటే వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి, అసలు చిన్న చిన్న మెట్టలన్నీ కొట్టుకుపోతున్నాయి, నా కళ్ళ ముందు కనపడుతుంది, ఎత్తుగా ఉన్న దెబ్బలన్నీ కరిగి వెళ్ళిపోతా ఉన్నాయి. అట్లాంటి ప్రవాహం, విపరీతమైన ప్రవాహం వచ్చేస్తూ ఉంది. అన్నీ కొట్టుకుపోతున్నాయి, ఇళ్ళు కొట్టుకుపోతున్నాయి, చెట్లు అన్నీ కొట్టుకుపోతున్నాయి. కానీ ఒక మధ్యలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏనుగు రూపంలో ఉన్నాడు. అంటే ఏనుగు రూపంలో అంత పెద్ద బలిష్టమైన ఒక ఆయన అక్కడ ఉన్నాడు. ఇక ఆయన అంటున్నాడు అక్కడి నుంచి, చూచారా ఎంత ప్రవాహంలో కూడా నేను స్థిరంగా ఉన్నాను, ఈ ప్రవాహంలో ఎన్ని కొట్టుకుపోతున్నాయి కలపని చూస్తున్నారు, ఇళ్ళు కొట్టుకుపోతున్నాయి, మెట్టలు అలాగే చెట్లు చేమలు అన్నీ కొట్టుకుపోతున్నాయి. కానీ నేనేమైనా వెళ్తున్నానా? కదట్లా. చూచారా ప్రవాహంలో కూడా నేను స్థిరంగా ఉన్నాను, నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను, నేను మోషేను యాకోబుని. మోషే యాకోబు అని అంటే అర్థం దేవుని ఆత్మతో నింపబడిన వారు. మోషే అన్న ఆయన మామూలు సామాన్యమైన మనిషి అయినప్పటికీ దేవుడు ఆత్మతో నింపబడ్డాడు, దేవుని ప్రవక్తగా ఆయన ఎంచుకోబడ్డాడు, ఇజ్రాయెల్ ప్రజలను నడిపించాడు. మోషే అన్న ఆయన కర్ర అయితే ఏది జరిగితే అది జరిగిపోయింది. అంటే దేవుడి యొక్క ఆత్మ కలిగినవాడు. అలాగే నేను యాకోబు అనే ఆయన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు, ఆయన ఆత్మతో దింపాడు, ఆయన పేరు మీదే ఇజ్రాయేల్ అనే దేశం రావడం జరిగింది, ఆయన యొక్క సంతానం మీదుగానే ఆ ఇజ్రాయేల్ యొక్క 12 నిలబడటం జరిగింది. అంటే నా ఆత్మ కాబట్టి నేను మోషేను యాకోబును, నేను ఎంత బలమైన వాడిని చూశారు, ఎన్ని కొట్టుకుపోయినా కూడా నాకేమీ కాదు, నా స్థిరత్వం చూచారా అని అంటున్నాడు. అంటే మళ్ళీ నాకు ధైర్యం చెప్తున్నాడు, నన్ను నమ్మితే నీకు ఎవరైనా బంధుజనం నుంచి మరి అపహాస్యం కానీ అవమానం కానీ హేళన కానీ ఎదురు కావచ్చు, నీవు ఏం కంగారు పడక్కర్లా, నేను మరి
ఉన్నాను, ఈ యొక్క ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఎట్లా నిలబడి అట్లా నేను నిలబడేటువంటి వ్యక్తి ఉన్నాను, నిన్ను ఏ విధంగానూ ఇబ్బంది పడకుండా చేయగలను అని చెప్తా ఉన్నాడు. మరి దీని మీద మనకేంటి వాక్యం రెఫరెన్స్లు ఏమైనా ఉన్నాయా మరి అని నేను చూశాను. చూస్తే మరి దాంట్లో చెప్పినటువంటి ఒక రెండు వాక్యాలు చూసుకుని, ఆయన బలమైన దేవుడు అని చెప్పి ఒక పదం కీర్తన 18:16 ఏం చెప్తాడంటే, ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన పట్టుకొని మహాజలరోసలలో నుండి తీసెను అని చెప్పి కీర్తనలో చెప్పబడింది. అంటే ఆయన చెయ్యి చాపి తీసుకోగలడు అని. అలాగే యెషయా 43:1-2 ఏమన్నానంటే, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడైందును, నదుల్లో వేడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిప్పారవు, నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపో జ్వాలలు నిన్ను కాల్చవు అని ఆ యొక్క మాటలు ఉన్నాయి. అంటే నేను నీవు ఎంత ప్రవాహంలో వెళుతున్నా నీకు ఏ ఇబ్బంది కలగకుండా చూసేవాడు నేను, బలిష్టమైన దేవుడిని అని చెప్పి చెబుతుంది. కాబట్టి మరి నిర్గమాకాండం 14:21 చెప్పబడింది ఏంటంటే, మోషేని నువ్వు సముద్రం వైపు నీ చేయి చాపు చాపితే ఆ సముద్రం చీలిపోద్దని చెప్పగానే మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రంతా బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. ఇది ఎవరికైనా సాధ్యమా? ఒక ప్రవక్త చెయ్యి చాపితే సముద్రం వైపు చూచి చీలిపోమంటే చీలిపోవాలంటే అంత సామాన్యమైన విషయమా? ఎంత పెద్ద పెద్ద ఆనకట్టలు కడితే కానీ నీరు ఆగదు కదా. అప్పుడు ఆ రాత్రంతా కూడా ఒక బలమైనటువంటి తూర్పు గాలిని దేవుడు విసిరాడు. ఎంత బలమైందంటే సముద్రంలో నీళ్లు అటు ఇటు వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎక్కడైనా చిన్నగా కొద్దిగా నీళ్లుంటే మనం ఫోర్స్తో ఒక గాలిని అక్కడ ఉత్తే నీరు అటు ఇటు చీలిపోతాయి కొద్దిపాటి నీళ్లు ఉన్నప్పుడు. అట్లాంటి ఫోర్స్ దేవుడు ఆ గాలిని విసిరితే నీళ్లు అటు ఇటు తొలగిపోయి అట్లా నిలబడిపోయి ఆ గాలి అటువంటి గాలిని వీయించాడు. ఇంత బలమైన హస్తం కలిగినటువంటి ఆ దేవుడు ఉన్నాడు. కాబట్టి నా బలం ఏంటో నీకు తెలియదు కదా ఇది అని చెప్పి చూపించడం జరిగింది. అంటే నువ్వు సంకోచించవద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ సెప్టెంబర్ నెలలో ఉన్నటువంటి దర్శనం అది. అదే సెప్టెంబర్లో అది 6వ తారీఖు నీ దర్శనం వస్తే మళ్ళీ 26వ తారీఖు మళ్ళీ 20 రోజులు అంటే తరచుగా వస్తూ ఉంటుంది. ఒకసారి నెలకు వస్తుంది, ఒకసారి 10 రోజులు, ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, దర్శనం వచ్చేస్తూ ఉంటుంది. ఆ రోజు దర్శనాల్లో అది వచ్చినప్పుడు ముందుగా చూశాను 1వ 2వ చూసి వెంటనే ఇదేదో దేవుడు నాకు చూపిస్తున్నాడు, నేను ఇదివరకు ఎప్పుడు ఎరుగనటువంటి దర్శనాలు రావటం అని చెప్పి రాసుకోవటం మొదలుపెట్టాను. ఇంకా ఆ తర్వాత అదే నెలలో సెప్టెంబర్ 2012 అంటే ఇంకా నేను బాప్తిజం తీసుకోవాలంటే ఇంకా 4 రోజులు టైం ఉంది, అప్పుడు ఒక దర్శనం వచ్చింది. ఈరోజు రాత్రి కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. నేను ఒక దూరపు ఊరికి బయలుదేరి రైలు ఎక్కాను. నేను నా భర్తపై ఆ రైల్లో లోయర్ బెర్త్ నాది, లోయర్ బెర్త్పై కూర్చుని ఉండగా ఎదురుగా మిడిల్ బెర్త్పై కూర్చున్న ఉన్న ఒక ఆయన నాకు సై చేసి తన దగ్గరకు రమ్మని పిలిచాడు. అంటే రైలు ఎక్కాను, నేనేమో లోయర్ బెర్త్, ఎదురుగా ఉన్నటువంటి మిడిల్ బెర్త్ మీద ఒక ఆయన ఉన్నాడు, ఆయన సై చేసి ఇట్లా పిలుస్తున్నాడు. నన్ను పిలిచాడు, నేను సంకోచించకుండా వెళ్ళా, ఎందుకో పిలుస్తున్నాడు ఆయన వెళ్ళా. ఆయన యువకుడే, సుమారు 30-35 సంవత్సరాల వయసు ఉంటుంది ఆయనకి. ఆయన పెద్ద ముసలాయనేం కాదు, సుమారు 30-35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆయన. గడ్డం కొద్దిగా పెరిగి ఉన్నది, అంటే పూర్తిగా ఇంత గడ్డం లేదు కానీ కొద్దిగా గడ్డం ఉంది. హిందీ ఆయనలాగా, అంటే నార్త్ నుంచి వచ్చిన మనిషిలాగా ఉన్నాడు. ఆయన చూడగానే ఈయన నార్త్ అటుపక్క నుంచి హిందీ ప్రదేశాల నుంచి వచ్చినట్టుగా నాకు కనిపిస్తూ ఉన్నాడు. అతను మనిషిలాగా ఉన్నాడు. ఒక చిన్న బాక్స్ బయటికి తీసి, ల్యాప్టాప్ అంత ఉన్నది అది బాక్స్, ఇదిగో బహుశా ఎంత ఉంటుంది, ఒక చిన్న బాక్స్ బయటికి తీశాడు.